హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి నెక్నాంపూర్ అండి. మనం మణికొండ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ శంకరపల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డుకి వెళ్ళేటప్పుడు మనకి మధ్యలో రైట్ సైడ్ మనకి నెక్నాంపూర్ విలేజ్లో ఒయాసిస్ వెల్ఫేర్ కాలనీ అని చెప్పేసి ఒక లేఅవుట్ ఉందండి. ఇది జీపీ లేఅవుట్ ఇది. సో ఈ జీపీ లేఅవుట్లో మనకి కొన్ని ప్లాట్స్ అయితే సేల్కు రావడం జరిగిందండి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది. సో ఇందుట్లో మనకి కమర్షియల్ ప్లాట్స్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇందుట్లో. సో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఇది వచ్చేసి జీపీ లేఅవుట్ అండి. ఆల్మోస్ట్ ఒక 7 ఎకర్స్ వరకు ఉంటుంది. సో మనకి ఆపోజిట్ మీకు ఏదైతే కనపడుతుందో అది వచ్చేసి అప్రోచ్ రోడ్ అండి. అవతల వైపు వెహికల్ వెళ్తుంది కదా, అది వచ్చేసి మెయిన్ రోడ్డు. సో ఆ మెయిన్ రోడ్డు అవతల పక్క అంతా కూడా విల్లా కమ్యూనిటీ అండి అది. సో టువర్డ్స్ ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం షేక్పేట్ అండ్ మనకి ఏదైతే మనం అల్కాపూర్ టౌన్షిప్ అనుకుంటున్నామో, షేక్పేట అల్కాపూర్ టౌన్షిప్ ఓయూ కాలనీ అండ్ నార్సింగి వెళ్తామండి. ఇటు ప్రాజెక్ట్ నుంచి రైట్కి వెళ్తే, మెయిన్ రోడ్ నుంచి రైట్కి వెళ్తే మనకి శంకరపల్లి లే మనకి గోల్కొండ కోట. సో అట్లా ఆ రూట్కి వెళ్తాము. సో ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ హెచ్ఎండిఏ విల్ల హెచ్ఎండిఏ కమ్యూనిటీ ఉందండి, ఒక అపార్ట్మెంట్ కమ్యూనిటీ. సో ఇందుట్లో మనకి వచ్చినటువంటి ప్లాట్స్ అయితే కమర్షియల్ ప్లాట్స్ అండ్ మనకి కమర్షియల్ ప్లాట్స్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి ఇందుట్లో. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అనేది మనకి 100 ఫీట్ రోడ్డు ప్రాజెక్ట్ ఇది. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు. సో మనకి మణికొండకు వెరీ నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే చాలా మనకి ఇందుట్లో వచ్చేసి 220 స్క్వేర్ యార్డ్స్, నార్త్ వెస్ట్ కార్నరు, మనకి సౌత్ ఫేసింగు. సో కమర్షియల్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే ఇందుట్లో మనకి అవైలబుల్ ఉన్నాయండి. సో కంప్లీట్గా మనకి ఆపోజిట్లో వాసెల్లా వుడ్స్ విల్లాస్ అండి. ఇప్పుడు మీకు ఇందాక చూసినటువంటి హౌస్ విల్లాస్ అన్నీ కూడా వేసెల్లా వుడ్స్ విల్లాస్ అండి అవి. సో మనకి పక్కనే మనకి లేక్ వ్యూ విల్లాస్ కూడా ఉంటాయి. సో కంప్లీట్గా ఒయాసిస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇందుట్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కమర్షియల్ ప్లాట్ వచ్చేసి 305 స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్ ఉందండి మనకి. సో డైమెన్షన్ వచ్చేసి 4758 అండి. ఎల్ఆర్ఎస్ ఫుల్ పెయిడ్ అది. సో మనకి ప్రైస్ వచ్చేసి 1,30,000 కోట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 233 స్క్వేర్ యార్డ్స్ అండి, నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాటు. ఇది కూడా ఎల్ఆర్ఎస్ ఫుల్ పెయిడ్. సో 4350 డైమెన్షన్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి సౌత్ ఫేసింగ్ ప్లాట్ అండి, 220 స్క్వేర్ యార్డ్స్, 4050 డైమెన్షన్ ఉంటుంది. ఇది మాత్రం ఎల్ఆర్ఎస్ టోకెన్ అమౌంట్ పెయిడ్ అండి. సో ప్రైస్ వేరియేషన్ వచ్చేసి మనకి ఏదైతే కమర్షియల్ ప్లాట్ అనుకున్నామో కమర్షియల్ ప్లాట్ అయితే 1,30,000 కోట్ చేస్తున్నారు. మనకి నార్త్ వెస్ట్ కార్నర్ అయితే మనకి 1,05,000 కోట్ చేస్తున్నారు. అండ్ మనకు సౌత్ ఫేసింగ్ ప్లాట్ అయితే 80,000 కోట్ చేస్తున్నారండి. సో ఇది వచ్చేసి కంప్లీట్ మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ కమ్యూనిటీ అండి ఇది. సో నేను మీకు లేఅవుట్ కూడా చూపిస్తాను. మనకి ఇది కనపడేది వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ అండి. ఆల్రెడీ రైట్ సైడ్ కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. సో ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి కంప్లీట్ లేఅవుట్ అండి ఇది. చూస్తున్నారు కదా, ఒయాసిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పేసి లేఅవుట్ కూడా ఉంటుందండి ఇది. సో మీకు వీడియోలోనే క్లియర్గా డీటెయిల్స్తో సహా ప్లాట్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేశానండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వచ్చేసి మెయిన్ అప్రోచ్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. సో ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ.